మీకు తెలిసిన వాక్యమే ఆ వాక్యం జస్ట్ చిన్న వర్తమానం ధ్యానించుకుందాం ఆ రెండో దిన వృత్తాంతములు ఆ ఏడో అధ్యాయము పద్నాలుగో వచనము నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినడలా ఆకాశముడి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదను దేశాన్ని స్వస్థపరిచే ప్రార్థన ఇది అంతేకాదు రాష్ట్రాన్ని స్వస్థపరిచే ప్రార్థన కుటుంబాన్ని స్వస్థపరిచే ప్రార్థన వ్యక్తిని స్వస్థపరిచే గొప్ప ప్రార్థన దేవుడు మనకి ఈ మెట్టిచ్చాడు కాబట్టి నిజముగా మన జీవితాలలో దేవుడు గొప్ప స్వస్థతలు ఎంతకాలం జీవిస్తున్నామంటే ఈ వాగ్దానమే ఫెలోషిప్లో మనకి దేవుడు ఎల్లప్పుడూ నేర్పించాడు నేర్చుకున్నాము ఇదే ప్రార్థన మాంత్రికుల దగ్గరికి వెళ్ళక్కర్ల తాంత్రికుల దగ్గరికి వెళ్ళక్కర్లా కొందరు ఫెలోషిప్కి వస్తున్నారు కానీ ఇంకా ముహూర్తాలు మానలేదు మన గ్రేస్ ఫెలోషిప్లో అంటే పాతోళ్ళు కాదండి కొత్త కొత్తోళ్ళు ఇంకా వారికి ఆ విశ్వాసం రాలే చచ్చిపోయినప్పుడు దినాలు లెక్కట్టడం లేకపోతే పెళ్ళికేమో అక్కడికి వెళ్ళడం ఇంకా వారి జీవితాల్లో అంటే ఈ వాగ్దానం మీద నమ్మకం లేదు వాళ్ళకి తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు తోడుంటాడనే నమ్మకం వారికి లేదు మనకైతే మరి యాభై సంవత్సరాలు ప్రభులోనికి వచ్చి నేను ఇదే వాగ్దానముతో ప్రతి అనారోగ్యం బాధ కష్టము అనేకమైన వాటి నుంచి దేవుడు కాపాడుతూ వచ్చాడు ఎప్పటికీ నా దేహంలో అనారోగ్యాలు ఉన్నాయి అయినా తగ్గించుకొని ప్రార్థన చేయడమే నా పని దేవుడే చూసుకుంటున్నాడు చాలినంత కృపిస్తాడు స్పాటిలైటిస్ ఉంది బీపీ ఉంది షుగర్ ఉన్నది ఇంకా చిన్న చిన్న వ్యాధులు శరీరంలో ఉన్నాయి ఆ దేవుడి దగ్గర అనుదినము కృప పొందుచున్నాను కారణం ఈ వాగ్దానమే అలాగే ప్రతి ఒక్కరూ మనం పొందాలి అయితే ఇందులో ఉండే మర్మం ఏమిటంటే ఈయన అంటాడు సొలోమును గుడి కట్టేసి ఇరవై ఎనిమిదో వచ్చినము చివరి భాగము ఇరవై ఎనిమిది ఆరు అధ్యాయం ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఎనిమిది చివరి భాగం ఏ ఏ రోగమే కానీ వ వచ్చినడల ఎవడైన ఇస్రాయేలీల నీ జనులందరూ కలిసి అయినను నొప్పి కానీ కష్టము కానీ అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములను ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశమును నీవు ఆలకించి క్షమించి ఏమంటున్నాడు ఇక్కడ మందిరం కఠేశేన ప్రభు అని దీర్ఘ ప్రార్థన చేశాడు ఈ రెండు రోజుల నుంచి ఈ అధ్యాయం జానిస్తున్నాను చాలా దీర్ఘ ప్రార్థనలు ఉన్నాయి యేసు ప్రభు చేసింది దీర్ఘ ప్రార్థన యోహాన్లో ఉంది అలాగే చాలామంది చేసినవి ఉన్నాయి ఇక్కడ కూడా ఒక పెద్ద ప్రార్థన ఆ ప్రార్థన ఏంటంటే ఆరో అధ్యాయం పద్నాలుగు నుండి పద్నాలుగో వచనము నుండి చివరి వరకు ఒకే ప్రార్థన చేస్తాడు ఒకే ప్రార్థన అయితే ప్రార్థన మర్మం ఏమిటంటే జానిస్తే కృపతో ప్రారంభిస్తాడు కృపతో ముగిస్తాడు దాని అంతరార్థం నేను మ్యాగ్జిన్లో రాశాను ఈ ప్రార్థనలో కొంచెం అంతరార్థం త్వరలో మ్యాగ్జిన్ మీ సెంటర్లకు పంపిస్తాను కొన్ని కొనండి కొన్ని ఇతరులకు ఇవ్వండి దయతో ఒకటి మీ దగ్గరించుకోండి ఈ ప్రార్థనలో ఉండే చిన్న రహస్యం అందులో రాశాను సరే ఇందులో మధ్యలో అంటున్నాడు ఎవరైనా చేతులు ఎత్తితే క్షమించేసి అంటున్నాడు ఏమైనా చుట్టతో చేతులు ఎత్తి చుట్ట చుట్టల చేతులు ఎత్తిన క్షమించేస్తాడా దేవుడు మనం అలాగ మానవ సహజం ప్రభు ఆలయం కట్టాను వీళ్ళందరికీ ఆశీర్వాదంగా ఉండాలని మనం చేస్తాం అలాగే సొలోమోను బంగారపు ఆలయం కట్టాడు క్షమించేసి ఇంకా చాలా పెద్ద ప్రార్థన కుదరదన్నాడు దేవుడు రాత్రి కల్లోకి వచ్చాడు ప్రాస ఒక ప్రాసెస్ పెట్టాడు పన్నెండో వచనం ఏడో అధ్యాయం పన్నెండో వచనము అప్పుడు యుహోవా రాత్రి ఎందు సొలో ప్రత్యక్షం అయ్యాడు యుహోవా తండ్రే వచ్చేసాడు ప్రత్యక్షమై నేను నీ విన్నపములు అంగీకరించి స్థలము ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా కోరుకుంటేనే వాన కొరియకుండా నేను ఆకాశము మూసి వేసినప్పుడే కానీ దేశమును నాశనము చేయుటకు మెడతలను సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ తెగులు వచ్చిన మరి వాన కురియకుండా పంటలు ఎండిపోయినా మిడతలు పంపినా రీసెంట్గా మిడతలు వచ్చినాయి మన దేశం మీదకి రాష్ట్రం మీదకి ఇలాంటివి వచ్చినాయి అన్ని కష్టాలే రోగాలు ఇవన్నీ వాళ్ళు చేయవలసింది మూడు పనులు చేయాలబ్బాయి అబ్బాయి నేను మూడు పనులు చేస్తాను అన్నాడు అంతే చేతులు ఎత్తే క్షమించామంటావా ఏంటిది అదేం ప్రార్థన నో ఈ ప్రార్థన చేయమను నా పేరు పెట్టబడిన జన్లు తమ్మును తాము తగ్గించుకో తగ్గింపు ప్రార్థన ఒకటి రెండు నన్ను వెతకాలి రెండు నన్ను వెతకాలి మూడు వారు చెడు మార్గములను విడవాలి ఈ మూడు మానవుడు చేయాలి ఈ మూడు చేస్తే నేనేం చేస్తానో వారి ప్రార్థన వింటాను ఈ మూడు చేసిన ఆ చేసిన ప్రార్థన వింటాను ఈ మూడు మెట్లు చేసిన ప్రార్థన వింటాడు అంతేగాని చేతులు ఎత్తేసి వడ్డీ వ్యాపారం చేసి చేతులు ఎత్తేస్తే నేను క్షమించడానికి ఏంటయ్యా సలోమోనా అన్నట్టే కదండీ నేను పరిశుద్ధుడు పరిశుద్ధమైన పెదవులు పరిశుద్ధమైన చేతులు ఎత్తాలి అంతేగాని భార్యను కొట్టే చేతులు ఎత్తడమేనా నో 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 అలా ఏం కుదరదు పాపం విడవాలి అప్పుడు నేను ఏం చేస్తాను మొదట వింటాను అంటే మన ప్రార్థన ఎంటన్నాడా ఈ మూడు మెట్లు ఉంటేనే పాపం విడిచిన మూడు మెట్లు ఉంటేనే వింటాడు లేకపోతే ఎక్కడికో గాల్లోకి ఎగిరిపోతుంది అది ఒకవేళ ప్రార్థన వైరస్ అయిపోతుందేమో నీ ప్రార్థన పాపమవును కాక ఉంది కీర్తన గ్రంథములో కాబట్టి మా మూడు చేస్తే నేను వింటాను రెండు పాపములు క్షమిస్తాను బహ్ మన వ్యాధులకు మనకు ఉండే పంట పొలాలు నాశనం ఆర్థిక ఇబ్బంది అన్ని పాపం కారణం పాపం ఆ మూలం వేరులో వెళ్ళిపోయాడు దేవుడు పాపమును క్షమించి వారి దేశమును స్వస్థ అది మూడు పనులు చేస్తే మూడు పనులు నేను చేస్తాను మూడు పనులు నేను చేస్తాను మరి ఆ మూడు పనులు మనం చేస్తున్నామా క్లుప్తముగా మనం చూచినట్లయితే నా పేరు పెట్టబడిన జన్లు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేయాలి తగ్గింపు ప్రార్థన ఇలా నా జీవితంలో మీకే కాదు విశ్వాసంలో జీవితంలో ప్రతి ఒక్కరికి రోగాలు ఆర్థిక ఇబ్బందులు బాధలు కష్టాలు ఎన్నో ఉంటుంటాయి ఒక ఆయన అన్నాడు అయ్యా నాకు ఈ బాధ రాకపోతే అన్నాడు ఎందుకంటే ఏదో లంచం కేసు ఆయన మీద పెట్టారు సస్పెండ్ చేసేసారు అప్పుడు నేను పిలిచైన మందిరంలో కూర్చోబెట్టి పాపాలు ఒప్పించాను పాపములు ఒప్పించాను ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు త్రాగుడు వ్యభిచారం దొంగతనం సిగరెట్లు అన్ని విడిచిపెట్టాడు కొద్ది కాలానికి దేవుడు అద్భుతం ఫోన్ చేశాడు అయ్యా ఏసీబీలో నా కోర్టు నా కోర్టులో నా కేసు కొట్టేశారు మొత్తం లక్షల కొలది అతనికి రావాల్సిన శాలరీ ఇచ్చేశారు అప్పుడు అన్నాడా అయ్యా నేను నాకు సస్పెండ్ చేయకపోతే త్రాగుబోతునే వ్యభిచారణ ఉందని అన్నాడు దేవునికి స్తోత్రం ప్రభు అంటున్న నూట పంతొమ్మిదో దావీది కీర్తనలో శరమ్మ ఉండుట నాకు మేలాయ్యాను మనకు ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి రావడం మనకు మేలు కష్టాలు రాకపోతే మనం ఎలాంటి చచ్చిన క్రైస్తవులతో సమానం ఒక దొరగారు ఉన్నారు ఆ బొట్లేరు అన్నాడు వేరా ప్రతి ఆదివారం గుడికి వెళ్తానంటున్నాం నేను చూడు ఆదివారం గుడికి వెళ్ళను క్రైస్తవుడిని నేను హ్యాపీగా తిరుగుతున్నాను క్లబ్బులు ప్యాకాట్లు ఇవన్నీ ఎందుకురా నీ ఈ కష్టాలు అందుకు బొట్లేరులాగా ఉన్నా నా దగ్గర దాసుడులాగా నిజంగా దేవుణ్ణి దీవిస్తే నాకంటే గొప్పగా చేయాలి కదరా ఆ అన్నాడు అంటాడు పాపం చదువురాని ఆ పాలేరు తలదించుకున్నాడు ప్రభుని అడిగాడు నాయన ఏం చెప్పాలి అతను కానీ ఒక రోజున పెట్టలో వేటకెళ్ళారు వీళ్ళు పెట్టెల షూటింగ్కి దొరగ సంచి ఒరే సంచి పట్టుకురా పెట్టలో నేను కొడతాను చచ్చినవన్నీ ఇందులో వేయాలన్నారు అంటే అలాగే దొరగారు అన్నాడు అంటే ఒక చెట్టు మీద పది పెట్టలు ఉన్నాయి ఆ షూట్ చేస్తే ఐదు చచ్చిని ఐదు పరిగెడుతున్నాయి అప్పుడు దొరగారు అన్నారు ఒరే చచ్చిపోయి చచ్చిపోయినాయి పట్టుకోకరా కొంచెం పరిగెడుతున్నాయి రెక్కల మీద కాళ్ళ మీద తగిలి ఆడిని పట్టుకో అన్నాడు అప్పుడు గబగబ వెళ్ళి రెక్కల మీద వాటి మీద అయ్యో 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 అని పరిగెడుతున్నాయి పట్టుకున్నాడు అప్పుడు అన్నాడు దొరగారు ఆన్సర్ దొరికింది అన్నాడు ఏంట్రా అన్నాడు అయ్యారు అని పట్టుకోద్దన్నారు మీరు అవునరా రా చచ్చినాయి ఎందుకురా పట్టుకుంటాం బతికున్నాయి పట్టుకోమన్నా రావును మేము బతుకున్న క్రైస్తవులు అందుకని మమ్మల్ని పడుతున్నాడు అండి నువ్వు చచ్చిన క్రైస్తవుడు అందుకని నేనేం పట్టుకోడు సైతాన్ అతడికి కంటి చూపించిన నోటు లేదు నిజమే నేను చచ్చిన క్రైస్తవుని మనం బతికున్నాం మననే పట్టుకుంటాడు పాపిని ప్రభు అయోగ్యుడు నాయన కనికిరి నిన్నే పట్టుకుంటాడు భయపడ దేవుడు విడిపిస్తాడు కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు మొట్టమొదట నువ్వు చేయవలసింది నా నా పేరు పెట్టబడినజలను తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయండి తగ్గించుకొని ఈ తగ్గింపు అనేది పోకూడదు మనకి ప్రపంచంలో చాలా వింతైన సంఘ సంఘాలు ఉన్నాయి వింతైన సంఘాలు వాళ్ళు ఏంటంటే ఏం చెప్తారంటే ఒక సంఘం ఆ పేర్లు అనవసరం ఆ నువ్వు రక్షించబడ్డావు బాప్తిజం తీసుకున్నావు పాపినైన మాట అనొద్దు నువ్వు దూత పోయి పరిశుద్ధుడు యేసు ప్రభుతో సమానమని బోధిస్తున్నాడు ఎంత దారుణం ఇలాంటి పిచ్చి పచ్చి బోధలు వీరు నాశనం అయిపోతున్నాను మనం శరీరం ఉన్నంత వరకు దీనిలమై బ్రతకాలి అదే పౌలు అంటాడు ఆ శరీరము ఆత్మక ఆత్మ శరీరం విరోధంగా అపేక్షిస్తే యుద్ధం ఆ యుద్ధంలో ఆత్మకు లోబడాలి వాళ్ళు అన్నారు పోరాటం ఏమి ఉండదు నువ్వు దేవుడు అయిపో చాలా తప్పది పోరాటం ఉంటుంది శరీర అనారోగ్యాలు పోరాడదు దాంట్లో మనం చెత్త తగ్గించుకుని ప్రార్థన పౌలట భక్తులు రాస్తూ ఉంటే అనేక కామెంట్రీ చదువుతున్నాను దేవుడి కృపతో దేవుడు క్షమించాడు పౌల్ని క్షమించానయ్యా అన్యుల మధ్యకి సేవకి వెళ్ళిపో అన్నాడు దేవుడు క్షమించాడు కానీ తను తాను క్షమించుకోలేదు ఎల్లప్పుడూ సాక్ష్యం ఏంటంటే నేను హింసకుడున దోషకుడను అయ్యా అపన చంపేదారు సాక్షినే ఉన్నానండి అయ్యా సంఘాన్ని దూషించానండి రాజులు వారికి మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ల సాక్ష్యం తను తాను బాధ పెట్టుకుని చెప్తాడు బలిపీఠం మీద ఇలా విరిగినలిగిన ప్రార్థనతో కూడిన మాట మెసేజ్లో లేకపోతే నాటికి నువ్వు పడిపోతాం చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో ఉండాలి జీవితాల్లో ఉండాలి ఏదో నన్ను క్షమించేసాడు నువ్వు క్షమించుకోకూడదు అప్పుడే నీ విశ్వాసం నిలబడుతుంది నువ్వు ఎప్పుడైతే క్షమించేసుకున్నా అది ఆ దేవుడు క్షమించేసాడు కదా అనుకున్నావో నీవు ఏ స్థితిలోంచి వచ్చావు అది మర్చిపోతావు అందుకని ఏం చేయాలి అయ్యో ఈ సేవ చేయడానికి యోగ్యుని కానీ బలిపేటం ఎక్కడానికి యోగ్యుని కానీ వాక్యం చెప్పడానికి యోగ్యుని కానీ ఎందుకంటే దేవుణ్ణి హింసించాను బాధ పెట్టాను ఆయన చిత్తము కానీ అనేకమైన జీ జీవితంలో ఆయన ఆయాసపరిచాను ఇలాగ నిన్ను నీవు యోబు గ్రంథంలో ఉంది అన్ని తీరాని సమయం లేదు నన్ను నేను అసహించుకుంటున్నాను అన్నాడు యోబు అసహించుకోవాలి శరీరం ముడితే స్వస్థత అని అంటే ముడితే ఇతరులకు వైరస్ అంటుకుంటుంది అటువంటి దుర్బు దుర్గంధం దొక్కునే శరీరం అయ్యో ఈ శరీరం ఎవరు నన్ను విడిపిస్తారని వెర్రికేక వేస్తాడు పరిశుద్ధుడైన పావులు నిజమే ప్రియులారా మన జీవితంలో తగ్గింపు రెండు రెండో అంశము దేవుడు చెప్తున్నాడు నన్ను వెతకాల వెతకాల చూడండి తగ్గింపు ప్రార్థన చేసుకున్నాం స్వస్థత వచ్చేస్తుందని చెప్పలే కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు నన్ను వెతుకు వెతకుడు అంటే అర్థం ఏంటండి ఎన్నాళ్ళకు వస్తుందో స్వస్థత వెతకవలసిందే కానీ ఎలా వెతకాలి పడిపోయిన నాణ్యము దొరుకు వరకు వెతికింది అంటే ఆ స్త్రీలో హోప్ ఉంది హెచ్ఓపీ హోప్ అంటే నాకు దొరుకుతుంది ఈ ఇంట్లోనే పడిపోయింది ఇక్కడే వెతుకుతాను పరాయింటికి వెళ్ళేతగల మనం కూడా పరాయిలే ఇంట్లో ఇంట్లో బంగారం సాధారణంగా మానవాళి ఉండే బలహీనత ఏంటంటే మన ఇంట్లో ఒక ఐదు వేలు పోయినాయి అనుకో పోగానే ఏమొస్తుంది మన ఇంట్లోకి ఎవరు వచ్చారు ఇవాళ అనుకుంటాం భార్య భర్తలో పలానా ఆవిడ వచ్చింది ఆవిడ పట్టుకెళ్ళిపోయిందేమో పలానా ఆ అమ్మాయి అటు ఇటు తిరిగి వెళ్ళింది ఆమె పట్టుకెళ్ళిపోయిందేమో అనుకుంటాం కానీ మన ఇంట్లో మన హృదయంలో పోయిందని అనుకో మానవ బలహీనత కానీ ఆ స్త్రీ ఎంత జ్ఞానము కలిగిన స్త్రీ అంటే పరా ఇంటికి వెళ్ళి ఇగో నా వెండి నాణ్యముల ఒకటి పడిపోయింది మీకు ఏం దొరికిందా అని అడగల ఎదురు అడగల పక్క అడగల వెనకాడ అడగల ఈ పక్క అడగల తన ఇల్లు వచ్చింది కాబట్టి మనకుండే ప్రతి సమస్యకి వెతకాలి వెతుకు నీ హృదయంలో వెతుకు ఎక్కడికి వెళ్ళద్దు ఎవరో కారణం కాదు నీ బాధలకి నీ కష్టాలకి ఎవరో కాదు హోప్ అక్కడ ఏం చేసిందంటే హోప్ ఆ చీపురు గట్ట పట్టుకుని దీపం దీపం అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు చీపురంటే పశ్చాత్తాపంతో కూడిన పరిశుద్ధ ప్రార్థన ఇల్లంతా ఊడ్చింది దీపం పెట్టి దొరికేసింది సంతోషించేసింది అక్కడ ఎన్ని గంటలు ఊడ్చింది ఒక గంట ఊడ్చింది దొరకలేదేటి అని అనుకోలేదు రెండో గంట ఊడ్చింది ఎప్పుడు వరకు దొరుకు వరకనంది అక్కడ అది హోప్ అది హోప్ అంటారు హెచ్ఓపి హోప్ అంటే హోప్ అంటే అర్థం ఏంటంటే నాకు తప్పక దొరుకుతుంది అది హోప్ అనేది ఏ మతంలో లేదు ఈ క్రైస్తవ క్రీస్తు ప్రభు మనకిచ్చిన వారు హోప్ అంటే నువ్వు ప్రార్థన చేసిందల్లా నువ్వు పొందావని నమ్మి చేయమన్నాడు అది హోప్ ప్రార్థన చేద్దాం వచ్చిందో లేదో ఒక ఆయన ఒక కొండకి వెళ్ళాడట నువ్వు విశ్వాసంతో కొండ విరిగి సముద్రంలో పడమంటే పడతాదన్నా తండ్రి ఈ కొండ వెళ్ళిపోగాక సముద్రంలో పడుగాక 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 అని ఒక గంట సేపు ప్రార్థన చేసి పడిందా లేదని ఒక కన్ను తెరిచాడట అంటే ఆ అనుమానం వచ్చినట్టేది కదా కన్ను తెరిచాడంటే మనం కూడా స్థితిలో ఉన్నాం నమ్మాలి హోప్ ఇక్కడ వెతుకుట అంటే నమ్మి చెయ్యాలి నాకు స్వస్థత వస్తుంది అది హోప్ నాకు ఆర్థిక ఇబ్బందులు పోతాయి అది హోప్ నాకు సంతానం కలుగుతుంది హోప్ వివాహం అవుతుంది హోప్ నాకు జాబ్ వస్తుంది హోప్ వస్తుందో రాదో అనుకోకూడదు అది హోప్ అంటే వెతుకుట అనే దాంట్లో హోప్ ఉంది ఈ హోప్కి నాలుగు మాటలు నేను చేర్చాను హెచ్ఓపిఈ హోప్ హెచ్ అంటే హీల్డ్ అంటే స్వస్థత పొందేను పాస్టెన్స్ పెట్టాను హీల్డ్ హెచ్ అంటే హీల్డ్ అంటే ఇక అందులో హీలింగ్ అని కాదు హీల్డ్ స్వస్థత పొందేను అనే మాట హెచ్ మీద వస్తారు హీల్డ్ హెచ్ దేని నుంచి హీల్డ్ హీల్డ్ ఫ్రమ్ ఓ ఆపరషన్ ఆఫ్ ఆ డిసీజెస్ హీల్డ్ ఫ్రమ్ అప్రెషన్ ఓ అంటే హెచ్ ఓ అంటే అప్రెషన్ అంటే ఒత్తిడి పా ఈ యొక్క అనారోగ్య ఒత్తిడి అనారోగ్య ఒత్తిడి నిజంగా చూడండి వైరస్ అంటే మాటలు కాదు బెడ్లకు రాగానే భయపడి షడ్ర గారి ఇలాగుంది ప్రార్థన చేయండి అని అంటూ ఉంటే నా హృదయం తరుక్కి తరిగిపోయి ప్రభా ప్రభాని అరుస్తూ ఉంటాను ఆ రోజు ఆ బిడ్డ స్వస్థత పొందడం వరకు నా ఆత్మ అరుస్తూనే ఉంటుంది ఎందుకంటే అటువంటిది అప్రెషన్ ఆపరేషన్ ఆఫ్ డిసీజెస్ అది క్యాన్సర్ అవ్వచ్చు కిడ్నీ అవ్వచ్చు బాధలు అవ్వచ్చు కష్టం అవ్వచ్చు దేవుడు కృప ప్రేమని బిడ్డలారా హీల్డ్ ఫ్రమ్ ఆపరేషన్ ఆఫ్ డిసీజెస్ ఆపరేషన్ ఆఫ్ డిసీజెస్ ఎన్ని ఒత్తిడులు ఉంటాయి హోప్ ఉంచు నీ సర్వరోగాలు పోయే దేవుడు ఉన్నాడు గొప్ప దేవుడు నెక్స్ట్ లెటర్ పి పెనాల్టీ ఆఫ్ సిన్స్ అంటే హీల్డ్ ఫ్రమ్ పెనాల్టీ ఆఫ్ సిన్స్ ఆ హీల్డ్ అనేది అందరికి అన్నిటికీ వర్తిస్తారు హీల్డ్ ఫ్రమ్ పెనాల్టీ ఆఫ్ సిన్స్ నీ సెక్షన్ నుండి నేను స్వస్థపరుస్తాను ఒక నర్సు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంది ఏడ్చింది ఏడ్చి తన పాప జీవితం చెప్పిన తర్వాత అన్నదే నాకు రక్షణ ఉంటుందా దేవుడు నన్ను క్షమిస్తాడా తప్పక క్షమిస్తాడని చెప్పాను రక్షణ పొందింది ఇద్దరి బిడ్డల్లో ముగ్గురు బిడ్డలను కన్నది పెద్ద ఆఫీసర్లు అయ్యారు ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు ఎస్ పెనాల్టీ ఆఫ్ సిన్స్ హీల్డ్ ఫ్రమ్ పెనాల్టీ ఆఫ్ సిన్స్ ఆయన నిన్ను పాపము యొక్క రుణ భారము నుండి విడిపించేస్తాడు అందుకే వచ్చాడు ఈ భూలోకాన్ని హోప్ హోప్ ఉంచు నువ్వు నాలుగోది ఏంటంటే హీల్డ్ ఫ్రమ్ ఎనిమి ఫియర్స్ మన ఎనిమి ఎవడో సైతాం ఈ మూడు చాలా ముఖ్యమైనవి మనకి అనారోగ్యం లేకుండా పాపభారం లేకుండా సైతానుడు మన తరమకుండా ఉండి ఎంత హ్యాపీగా ఉంటామో ఈ మూడే కష్టమైనవి ఈ లోకంలో కాబట్టి ప్రియులారా హీల్ ఫ్రమ్ ఎనిమీ ఫియర్స్ ఈ ఫర్ ఎనిమీ ఎవడు మన ఎనిమి పక్క సిస్టర్ కాదు బ్రదర్ కాదు సైతా దేవుడు నిన్ను కనికరిస్తాడు వాడు భయపెడతాడు మాను మనసు పొందిన కొత్త కొత్తలో ఆ సర్పరూపంలో వచ్చేసాడు నా దగ్గరికి ఏ ఏంటి చిన్నప్పుడు నా పీటకం ఎత్తుకున్నావు ఆ ఇలాగన్నది దెయ్యం ఏంటి నువ్వు అలా వెళ్ళిపోయావు ఏసు ప్రభు దగ్గరికి అన్నాడు ఏ సైతన పో పాతప్పుడేదో మోసాను ఇప్పుడు నేనేం పోయిను ఏసు నావున పో అని చెప్తే పోయింది ఆ చెప్తుంది ఆ దెయ్యం నువ్వు నువ్వు నా పీటకం మీద తిట్టుకున్నావు కదరా అంటున్నా అవును మనము పాతవి గతించాను సమస్తము నూతనమాయని బిడ్డలారా మనము భయపడనక్కర్లా ఇక మనం చూచినట్లయితే ఆ దేవుడు కృపను బట్టి కాబట్టి వెతకాలి వెంటనే వచ్చేది కంగారు పడకో వస్తుంది సైతానం వచ్చి ఆ అంటే అయ్యి సైతాన్ పో వస్తుంది దేవా నీకు స్తోత్రం అని అందుకని ప్రతి దాంట్లో స్తోత్రం ప్రభు అన్నారు ఎందుకంటే ఆ ఆ ఎహూవా ఇచ్చిన ఎహోవా తీసుకున్నాను దేవిని నా మమ్మనకు స్థుతి కలుగ్గాక అన్నాడు అందుకంటే ఆడు ఉండడు దగ్గర ఏ దేవునికి జ్వరం వచ్చింది దేవునికి స్తోత్రం అన్నాడుగా ఇదేంటిది జ్వరం పంపితే దేవుని స్తోత్రం ఉంటుంది మనిషి నీకు ఇంకో ఇంకోటి పంపిస్తాడు ఏదో బ్యాడ్ న్యూస్ దేవునికి స్తోత్రం అను అయ్యి బాబోయ్ ఒక ఆయన భక్తుడితో అన్నదట ఆయనకి బాగా ఆ నిమ్ము వ్యాధి పెట్టి చచ్చిపోయి స్థితికి తీసుకొచ్చింది తీసుకొస్తే చా ఆయన ఆఖరికి అన్నాడు ప్రభా చచ్చిపోతే నీ చేతిలోకి వెళ్ళిపోతాను తీసేసుకో ఎందుకు వచ్చింది నాయన అంటుంటే సైతాన అందులో నుంచి అతనిలో నుంచి బయటకు వచ్చి అన్నదావు రే నువ్వు మొండోడురా నేను చంపేద్దాం అనుకున్నాను అయినా నువ్వు స్తుతిస్తున్నావు ఆయన దేవుడి మీద నిరీక్షణ మనలేదు లేని పోయిందండి పోతుంది నువ్వు కాన భయపడ్డావంటే నీలోకి వచ్చేస్తుంది వదలడాడు ఇక్కడ రెండోది వేతకాల మూడు చెడు మార్గములు విడవాలి ప్రియుల చెడు మార్గములు విడవాలి ఇక్కడే సమస్య వస్తారు ఈ ప్రార్థనలో ఉండేది రెండు చేసేస్తాం ఆఖరి మట్టికి చేయరు చాలా మంది చాలా మంది చేయరు ప్రియుల బిడ్డలు అనేకులు దేవుని దగ్గర ఎంతో మంది వారి జీవితంలో స్వస్థత పొందారు రా ఆఖరిది ఆ పాపము విడిచిపెట్ట కాబట్టి మన జీవితంలో ఎన్నో పాపాలు ఉంటాయి దేవుడికి ఆయా విశ్వాసమైతో ప్రార్థన చేయాలి ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము కాబట్టి మనం చూ చూచి ఆ ప్రభు దగ్గర మనం సరి చేసుకొని గొప్ప తీవిన మన సామ్యల తమ్ముడు ఉన్నాడు ఆ బిడ్డకి ఎంతో అనారోగ్యం వచ్చింది ఆ బిడ్డకు నేను ఒకటే చెప్పాను తగ్గించుకొని పదాజ్ఞల దగ్గరికి పెట్టుకొని ప్రార్థన చేయి ఏడుస్తూ సమర్పించుకొని ప్రార్థన చేశాడు ఆ బిడ్డ స్వస్థత పొందాడు తన కుమారుడు కూడా స్వస్థత పొందాడు ఇది మనకిచ్చిన దేవుడు చక్కటి మెట్టు కాబట్టి ప్రియమైన బిడ్డలారా ఇక్కడ దేవుడు ఇదే చెప్తున్నాడు కానీ మొదలు తగ్గించుకుని ప్రార్థన చెయ్యి నువ్వు ఎక్కడికి వెళ్ళక్కల ఏ మాదిరి తాంత్రికుడు స్వస్థత సాలలో అంత మోసం సాలలు ఏం సాలలండి నీ ఇంట్లోనే ఉన్నాడండి దేవుడు నువ్వు దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేయి ఏదో ఏడు ఏడు శనివారాలు వెళ్ళడం ఏమిటిది ప్రార్థన ఎక్కడుంది ఇక్కడ నీవు ఉన్న చోటే ఈ ఈ మూడు సూత్రాలు చేయి ఆయన్ని నీ ప్రార్థన వింటాడు నీ పాపమును క్షమిస్తాడు ఒప్పుకోకుండా క్షమించడు గుర్తుంచుకోండి ఒప్పుకోకుండా రక్షణ ఇవ్వడం నేనేదో బలవంతంగా పట్టుకొని నీ రక్షణ నోట్లో పెట్టడం నేను పాపినంటేనే రక్షణిస్తాడు కాబట్టి క్షమించి వారిని స్వస్థపరుస్తాడు కాబట్టి ప్రిమిన బిడ్డలారా మనం ఎలా ఉన్నాం స్వస్థత పొందిన వాళ్ళు దేవిని సేవ చేయాలి అది ఆ దేవిని సేవ చేయాలి యాక్సిడెంట్ల నుంచి దేవుడు తప్పిస్తాడు మరణకరమైన వ్యాధుల నుండి తప్పిస్తాడు బాధల నుండి తప్పిస్తాడు కాబట్టి ఆ బాధలన్నిటికీ ఆయన కోరేది ఏంటంటే నువ్వు రక్షణ పొంది ఆయన కొరకు సేవ చేయాలి సేవలో పాలు తీసుకోవాలి మరి భోగి శాంతారా గారు ఇప్పుడే ఫోన్ చేశారు పుస్తకాలు పంపుతున్నాను అని అలాగేనండి పంపండి అన్నాను నిజంగా ఆయన జైలుకి వెళ్ళిపోయాడు జైల్లో దేవుడు చెప్పాడు అబ్బా నీవు చచ్చిపోయారన్న ఆ కుటుంబం బతికున్నారు పలానా చోట ఉన్నారని దేవుడు దర్శనమిస్తే ఆ ఎస్పికి వాళ్ళకి కలెక్టర్లకి చెప్తే సరే రావాయా చూద్దామని అందరూ వేలాది మంది వచ్చేసారు దేవుడు ఇదిగో పలానా చోట గుణపేయండి అని గుణపం వేశారు ఆ పుస్తకం చూడండి పిక్చర్స్ చూడండి అక్కడి నుంచి వెలుగు వచ్చింది గుణపం వేసిన చోట ఆ వెలుగులో నుండి చచ్చిపోయారు అనుకున్న కుటుంబం బయటకు వచ్చింది అయితే దేవుడు సమర్పించుకున్నాడు ఏసే దేవుడని నా ఉన్నంత వరకు నీ కొరకు ప్రయాసపడతాను ప్రభాని సమర్పించుకున్నాడు మరి నేను యాక్సిడెంట్లు తప్పించాడా బాధలన్నీ విమోచన సమర్పించుకున్నావా ఆయన సేవ చేస్తున్నావా నా యేసు ప్రమింతు నినా వాడవు నికై నా దు పాపంబు విడి తిని నా రాచ్చ నా విమోచ Nin premintu Nede da Yeshu Prabhu. பிர முன்னோயினல் பிரேமிந்து நோ ஜீவா முண்டு தாக்க நின்று திந்துனோ மரண பயனே பால் கொடுநோ నిన్ ప్రేమి నేడే యేసు సుప్రభో భోగి శాంతరా గారు ప్రాణమున్న పోయినా నేను ప్రేమిస్తానయ్యా జీవముండు దాకా నేను స్తుతిస్తానయ్యా మరణం సయ్య పైన నేను పలుకుతానయ్యా ఏమని నేను నిన్ను ప్రేమిస్తున్నానని నిన్ను ఎటువంటి వాటిని జడిపించాడో కృతజ్ఞత ఉన్నదా వై సేవ చేయి ఇంకా గొప్ప ఆరోగ్యం ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ఈ వర్తమానం దీవించి ఆశీర్వదించండి ప్రభు భోగి గారు చేసినట్టు సేవ లేవాలి శిష్యులు లేవాలి గ్రేస్ఫిలేషిప్లు అయోగ్యుడైన నన్ను బట్టి కాదు నీ కృపను బట్టి మా సహవాసాన్ని దీవించండి ఏసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి ఆమె